హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌమ్య వ్లాగ్స్. నేను ఈరోజు బియ్యం పిండి చెక్కలు ఎలాగా చేయాలో చూపిస్తానండి. నేను 1 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. ఆ బియ్యం పిండిని తడి బియ్యం పిండి తీసుకోలేదండి, పొడి బియ్యం పిండి తీసుకున్నాను నేను. అది కూడా ప్యాకెట్ది. 1/4 కేజీ నువ్వులు వేయాలండి. తెల్ల నువ్వులు వేసాను. అందులో కొంచెం ఉప్పు వేసి సరిపడా బాగా కలుపుకోవాలండి. ఒకసారి చూసుకోండి ఉప్పు, అది ఇప్పుడే పడుతుంది. మళ్ళీ వేయలేమండి ఉప్పు. నేను 2 స్పూన్ల ఉప్పు వరకు నేను ఉప్పు తీసుకున్నానండి. బాగా కలుపుకునేటప్పుడే మీకు కొంచెం టేస్ట్ కూడా చేసి చూడొచ్చు మీరు ఉప్పు సరిపోతుందో లేదో. నేను ఎండుకారం వేయలేదండి. నా దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయన్నమాట, అవి దంచేసి వేశాను నేను. మీరు కావాలంటే ఎండుకారం కూడా వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ దాకా వేసానండి. కొంచెం కొత్తిమీర అది జల్లాను. ఇందులో బియ్యం పిండి చెక్కల్లో సాధారణంగా కొత్తిమీర వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. వేసి చూడండి. నేను 1 కట్ట కొత్తిమీర తీసుకోలేదు, అందులో సగానికే తీసుకున్నాను కొత్తిమీర. అల్లము, తర్వాత పచ్చిమిరపకాయలు 8 తీసుకున్నానండి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తే మంచి కారం ఘాటు కూడా బాగా పడుతుంది. మంచిగా మెత్తగా సాఫ్ట్గా రుబ్బుకోండి. రుబ్బుకొని వేసేయండి. ఏదైనా పలుకులు తగిలితే మాత్రం బాగోద్దు, చూసుకోండి. ఈ స్టేజ్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. వెల్లుల్లి కాదండి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ తీసుకున్నాను. తర్వాత నానిన శనగపప్పు, పెసరపప్పు 1 గంట ముందు నానబెట్టాలండి. ముందు ఈ దీనికి పలుకులు తగిలితే భలే రుచిగా ఉంటాయి, టేస్ట్గా ఉంటుంది మనకి. ఇంట్లోనే 1 గంట ముందు నానబెట్టేసారంటే శనగపప్పు పెసరపప్పు కలిపి కూడా నానబెట్టివచ్చు. మీరు విడివిడిగా కావాలంటే విడివిడిగా చేసుకోండి. 1 గంట సేపు శనగపప్పు పెసరపప్పు నానిన తర్వాత అది కూడా వేసి శుభ్రంగా అది బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నా దగ్గర కొన్ని కరివేపాకులవి ఉన్నాయి, పచ్చి కరివేపాకులవిను డ్రై చేయక్కర్లేదు, మామూలుగా వేసేవే. తుంచుకొనైనా వేసుకోవచ్చు, అలా కూడా వేసేయచ్చు. అలా వేసేసిన తర్వాత బాగా జీలకర్ర కొంచెం వేయాలండి. కొంచెం 1/2 స్పూన్ జీలకర్ర వేసి అది కూడా వేసి అంతా వేసిన తర్వాత ఇక్కడ మాత్రం మెయిన్ 1 విషయం ఏంటంటే ఘీ వాడాను నేను. మీరు బటర్ వాడుకోవచ్చు. నేనైతే నా దగ్గర మంచి మెల్టెడ్ ఘీ ఉందండి. నేను అది నెయ్యి వేసిన తర్వాత నెయ్యితోనే కలిపాను. నేనైతే బటర్ కూడా వాడతానండి ఈ ప్లేస్లో. ఏదైనా వాడుకోవచ్చు, లేదా కాచి నూనె. ఇది కూడా కాకపోతే కాచి నూనె వేయాలండి, పచ్చి నూనె మాత్రం వేయకూడదు. వేసిన తర్వాత ముందు ఇదంతా స్టఫ్ కలిపేసుకోండి బాగాను. ఇలాగ కలుపుకోండి, చేత్తో కూడా కలుపుకోవచ్చు. నేను ఫస్ట్ వేసాను ఎందుకంటే ఈ బియ్యం పిండి, ఏ బియ్యం పిండితో వంటలు చేసినా మనం కంపల్సరీ వేడి నీళ్ళే వాడాలండి. దీనికి చల్లనీళ్ళు పనికిరావు. ఈవెన్ జంతకీళ్ళు చేసినా కూడా మీరు మధ్య మధ్యలో వేడి నీళ్ళతో కలిపి చూడండి, మంచి గుల్లగా బాగా వస్తాయి. నేనైతే మరిగించిన నీళ్ళు 4 లీటర్లు మరిగించిన నీళ్ళు అయితే మరిగించి 2 లీటర్ల వరకు వచ్చేలా చేశానండి. అది బాగా కాచి నీళ్ళు గోరువెచ్చగా వేసుకుంటే బాగా వస్తుంది. నేను అలా వేసుకుంటూ స్లోగా వేయాలండి. ఒక్కసారిగా అంతా వేసేయకూడదు, ఎందుకంటే ముద్ద ముద్ద అయిపోయిందంటే మాత్రం బాగా రాదు. నేను చూసిన ఈ పిండిలో ఏంటంటే కొంచెం తేడా అనిపించింది, కొంచెం సాఫ్ట్ అయ్యిందండి. ఆ సాఫ్ట్ అవ్వడంతో ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి చెక్కలు. ఇంతకన్నా ముందు ఒకసారి చేశానండి, ఇది 2nd టైం చేస్తున్నాను. 1st టైం చేసినప్పుడు కొంచెం గట్టిగా వచ్చాయి, ఏంటా నాకు అర్థం కాలే. ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా వేడి నీళ్ళు మరిగించి, ఇది 2nd టైం నేను తయారు చేసి చూపించిన తర్వాత మీ ముందుకు వచ్చాను. మంచిగా ఉండల్లా చూడండి, అసలు చూడండి ఎక్కడ అంటట్లేదు. బాల్ సైజులో చేసి చూడండి ముందు కొంచెం. ఆ తర్వాత కావాలిస్తే మీకు డౌట్ వస్తే వాటర్ కలుపుకోండి. మరీ ముద్దగా అయిపోయిందంటే అతుక్కుపోతాయండి, అస్సలు రావు పేపర్లకి. అలా మరీ గట్టిగా చేశారనుకోండి అది మాత్రం కరకరలాడి బాగా మనకి కష్టంగా ఉంటాయి తినడానికి. ఇలా 1 పాలిథిన్ షీట్ కానీ ఏదైనా మంచి సాఫ్ట్ పాలిథిన్ లైన్ ఉన్నది, నేను జిప్లాక్ బ్యాగ్ కవర్ ఉంటే నా దగ్గర వాడాను నేను. దానికి కొంచెం నూనె అంటించుకొని కొంచెం చేతులు తడి చేసుకోండి. తడి చేసుకొని నేను చూపించిన విధంగా ఉత్తి కొంచెం డీప్ ఫ్రై చేయాలండి. ఇవి షాలో ఫ్రై కాదు, డీప్ ఫ్రై. కనుక 4-5 కలిపి పెద్ద బాండి తీసుకున్నారంటే 1 మీడియం హీట్లో వేయించాలండి. ఎక్కువ హై మంట మీద వేయించకూడదు, అలాగే తక్కువ మంట మీద కూడా వేయించకూడదు. 5-6 కలిపి ఒకేసారి ఒత్తుకొని ఒకేసారి వేయించేసేయండి. కొన్ని పక్కన పెట్టుకోండి. ఈ లోపల స్టవ్ సిమ్ చేసుకుంటూ మళ్ళీ మరీ నూనె వేడెక్కిపోతే మాత్రం అండి నల్లగా అయిపోతాయి. ఇలాగ మీడియం హీట్లో మాత్రమే చేయాలి, తక్కువ హీట్లో అస్సలు చేయకూడదు. నేను 5 కలిపి ఒకేసారి కలిపి చేశానండి. చేసిన తర్వాత ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా తీసేయండి.
బయటికి కరకరకరలాడేయండి జంతుకి. ఇది ఈ చెక్కలు చాలా బాగా వచ్చాయి. ముక్క విరిగి చూస్తే ఇంకా అలా మెల్ట్ అయిపోయింది, అంత బాగున్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూస్తారా? సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.